ఆటల పోటీలు సురువు చేద్దు రమ్మని లీడర్లను పిలిస్తే ఓపెనింగ్ చేసినట్టే చేసి వాళ్ళు కూడా జరంతసేపు మంచిగా ఆటలు ఆడతారు. ఇక ఏందన్నా హాస్టల్లో తనిఖీలు చేసేదందుకు పోయి పిల్లలతో కలిసి భోజనాలు టేస్ట్ చేసి టెస్ట్ చేస్తుంటారు. ఇక అట్లనే కొత్త బస్సుకు రిబ్బన్ కత్తిరించి జెండా ఊపుదూ రా సార్ అని పిలిస్తే గీ ఎమ్మెల్యే సార్ ఏం చేసిండో చూడుర్రి. అమ్మో, ఏపీ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సారు సూసిరమ్మంటే కాల్చి వచ్చే బాపతి లీడరే ఉన్నట్టున్నారు కదా. ఇగో ఆదోని డిపోలో కొత్త బస్సును ఓపెనింగ్ చేద్దు రమ్మని పిలిచిండ్రు. ఇక పంతులు గారు బొట్టు పెట్టి పూజ చేసి గుమ్మడికాయ దిప్పించి కొట్టించినాక రిబ్బన్ కత్తిరించిండు. ఆడికి అయిపోలే, ఇక చూడు స్వయంగా డ్రైవింగ్ చేసిండి ఇట్లా. ఆ రైట్ రైట్. ఓహో మంచిగానే నడుపుతుండు కదా. టైం ఉంటే బెంగళూరు దాకా నడిపిస్తుండే గానీ ఎమ్మెల్యే నాయే రికామ్ లేకుండా తిరుగుతుండు. అందుకే అటాటే ఓ షెక్కర్ కొట్టి దిగిండు. కొత్త బస్సుని ప్రారంభించడం జరిగింది. ఇది డిపోకి వచ్చినటువంటి కొత్త సూపర్ ఎక్స్ప్రెస్ బస్సు. ఇది ఇది రోజు సాయంకాలం 8 గంటలకు ఇక్కడ ఆదోని నుంచి బయలుదేరుతుంది. పొద్దున 4:30 బెంగళూరు చేరుకుంటది. కానీ బస్సు ఓపెనింగ్ చేసిన లీడర్లంతా సీట్లలో కూర్చొని ప్రయాణాలు చేయంగా చూసినాం గానీ ఈసారే బస్సు నడిపిండు. చూసిన వాళ్ళంతా పర్షన్ కావచ్చిందట.